అనకాపల్లి గంగపరదేశమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అనకాపల్లి పార్లమెంట్ పరిసికులు తాడి రత్నాకర్ అచ్యుత దంపతులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదములను స్వీకరించారు। मुत्तैदुलकु की वेला वायनं पंपणी कार्यक्रम
మరి గుడి కూడా ఆనాడు 1992లో నాన్నగారు దాడి వీరభద్రరావు గారు ఎమ్మెల్యేగా ఉండగా ఈ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం దానికన్నా ముందుగానే ఇక్కడ ఉండేటువంటి ఈ చెట్టుని చెట్టు ద్వారా అమ్మవారి పుట్టుక మహోత్సవాన్ని ఏనాటి నుంచి ఆనాడుగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అదే విధంగా గత 29 సంవత్సరాలుగా మరి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా అమ్మవారి మహోత్సవాలు గాని అమ్మవారి పుట్టుక మహోత్సవం గాని ప్రతి ఏడాది ఘనంగా ఈ స్థానిక పెద్దల సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది మరి మొన్న 2 సంవత్సరాలు కూడా కోవిడ్ నేపథ్యంలో నిర్వహించలేకపోవడం వల్ల ఈ సంవత్సరం కూడా కోవిడ్ ఇంకా పూర్తిగా తగ్గలేకపోవడం వల్ల కేవలం ఈ ముత్తైదేవులకి వైరం పంపిణీ కార్యక్రమంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఇక్కడ స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ఉండేవి మరి ఈ కోవిడ్ కారణంగా అవి ఏర్పాటు చేయకుండా కేవలం భక్తుల సౌకర్యార్థం భక్తుల దర్శనార్థం అమ్మవారి గుడిని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇదే విధంగా వచ్చే సంవత్సరాల్లో కూడా అమ్మవారి దేవాలయం మరింత అభివృద్ధి చెంది ఈ ప్రాంత ప్రజల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టు అమ్మవారి ఆశీస్సులు అందరికీ పొందే విధంగా అమ్మవారిని మరి వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం।